అందరికీ నమస్కారం నేను మీ ప్రసాద్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగు విహారీ ఇవాళ ఒక చిన్న రైడ్ వేస్తున్నాము జస్ట్ 100 కిలోమీటర్స్ దూరమే విజయవాడ నుంచి మనం ఏంటంటే టువర్డ్స్ చెన్నై హైవే వెళ్తున్నాము మీరు ఇక్కడ చూడొచ్చు మేము వెళ్తుంది కోటప్పకొండ ఒక డిస్క్రిప్షన్లో తెలిసిపోతుంది మీకు చాలా రోజులైంది ఒక రైడ్ వేసి సో అందుకని ఒక చిన్న ట్రిప్ ఇక్కడ నుంచి 100 కిలోమీటర్సే ఇప్పుడైతే మార్నింగ్ అరౌండ్ 6 o'clock అయింది అంతా ఇంకా సిగరెట్ పైకి రాలేదు ఫాగీ ఉంది సో జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ ఇస్తున్నాను తర్వాత కొంచెం వెలుగు వచ్చిన తర్వాత మళ్ళీ మీతో నేను ఇంటరాక్ట్ అవుతాను ఇప్పుడే కాజా టోల్ ప్లాజా దాటాము ఇవాళ రైడ్లో ఏంటంటే ముగ్గురం వెళ్తున్నాము ముందర ఒక ఆయన వెళ్తున్నారు కదా ఆయన ఆయన బుల్లెట్ మీద ఉన్నారు నాతో పాటు మా కొలీగ్ కృష్ణ గారు ఉన్నారు ఆయన నా కొలీగే సో మేము ముగ్గురం వెళ్తున్నాము ఇది చిలకలూరిపేట ఊరులోంచి వెళ్తున్నాము ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాము ఏంటంటే కొంచెం ముందరికెళ్ళి రైట్ తిరగాలనంట ఇక్కడ నుంచి ఏడు గురుజేడి సార్ ముందర వెళ్ళిపోయారా సో ఇది రైట్ ఊర్లోంచి ఈ రైట్ స్ట్రైట్ ఇక్కడి నుంచి అరౌండ్ 23 కిలోమీటర్స్ వస్తుంది ఆ పైన కనిపిస్తుంది కదండి అదే కోటప్పకొండ ఎప్పుడు టీవీలో చూడడం అన్నిట్లో చూడడం తప్పించి ఎప్పుడు పోలేదు అక్కడికి సో ఇప్పుడు వెళ్తున్నాం మనం అక్కడికి ఇప్పుడే రష్ పెరిగింది అని అనుకుంటున్నాను నేను కార్తీక మాసం కదా సో అది కోటప్పకొండ కాస్త అక్కడ చేరేంత వరకు రోడ్డు బాగాలేదు అది ఇందాక చూపించింది నడకదారి షెడ్స్ అది ఉన్నాయి కదా ఇదేమో ఘాట్ రోడ్డు పైకి ఎక్కే దారి ఇప్పుడు అందరూ వెళ్ళి వచ్చేస్తున్నారు కూడాను ఇక్కడ టోల్ తీసుకోవాలి టోల్ తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరదాం సో ఘాట్ రోడ్ ఇది చాలా బాగుంటుంది చాలా వీడియోల్లో చూశాను నేను లెట్ అస్ సీ వావ్ సూపర్ తిరుపతి కొండకి తన ఫీలింగ్ వస్తుంది
పాండవ కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ ఒక కొలను ఉంది. లవ్లీ లవ్లీ కారు, సూపర్ అమేజింగ్ అమేజింగ్. ఎంత బాగుంటుందా, ఎంత బాగుంటుందా. మత్తి పోతుంది ఇక్కడ, అసలు మత్తి పోతుంది. ఇవి కేక వచ్చేటప్పుడు చూద్దాం. అలా కేక అంటే కేక, అలా మళ్ళీ హెయిర్ పిన్ బెండ్ ఒకటి వచ్చింది. శివుడా ఇంకోటేనా, శివుడు హర హర మహాదేవ్, శంభో శంకర్ నమ శివాయ, ఈశ్వర హర 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 మహాదేవ్. ఏమో ఈ కెమెరా ఎంతవరకు జస్టిఫై చేస్తుంది అనేది నాకు తెలియదు. ఇది సీరియస్ సజెషన్ ఏంటంటే, దగ్గరున్న వాళ్ళు విజయవాడ ఎక్కడైనా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడే ఎంత బాగుందంటే పైన ఇంకెంత బాగుంటుంది. అన్ని కోతులు కాస్త ఎదురండి ఉంది. అక్కడ వినాయకుడు ఉన్నాడు. వచ్చేసాం గుడి దగ్గరికి. ఇక్కడి నుంచి కాస్త వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అంతరాయం నన్ను క్షమించండి. ప్రాబ్లం ఏమైంది అని అంటే, నా గోప్రో స్ట్రక్ అయిపోయింది అండ్ ఇది ఫోన్లో రికార్డ్ చేశాను. అయితే అక్కడ గాలి చాలా ఎక్కువ వీస్తుంది అన్నమాట, అంటే కొండ మీద ఉంది కాబట్టి గాలి తీవ్రత అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. సో దాంతో విండ్ నాయిస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో నేను అక్కడ మాట్లాడాను కానీ అది ఏది రికార్డ్ అవ్వలే, అంత గాలి రికార్డ్ అయిందన్నమాట, సౌండ్ అంతా రికార్డ్ అయింది. నన్ను క్షమించండి. అయితే ఇక్కడ ఎంత బాగుంది అని అంటే, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని చూసిన వాళ్ళకే ఆ అనుభూతి అనేది తెలుస్తుంది అనమాట. సో రిక్వెస్ట్ ఏమిటి అని అంటే, ఒకసారి కోటప్పకొండకి వెళ్ళండి, వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఆ అనుభూతి మీరే ఫీల్ అవుతారనమాట. అంటే అక్కడ ఉన్న స్పెషాలిటీ కానీ, సో అవన్నీ కూడా నేను ఇండెప్త్గా వెళ్ళట్లేదు, మీరు గూగుల్ చేసుకోండి. చాలామంది చాలా విధాలుగా దాని గురించి చెప్పారు, సో దాని డెప్త్గా నేను వెళ్ళదలుచుకోలేదు. సో ఇదండి ఇక్కడ ఉన్న, అంటే నేను చూపించిన వీడియో ప్రకారం ఈ చిన్న క్లిప్పింగ్కి మాత్రం నన్ను క్షమించండి. మిగతాదంతా కూడా బాగానే రికార్డ్ అయింది. సో ఇంకొన్ని క్లిప్స్ ఉన్నాయి, అవి కూడా యాక్చువల్ కరప్ట్ అయిపోయాయి అన్నమాట. సో ఎండింగ్ క్లిప్స్ అవన్నీ కూడా నేను అక్కడ నుంచి కొంచెం మాట్లాడిన అవన్నీ కూడా కరప్ట్ అయిపోయినాయి. ఏమైందో నాకు తెలియదు, నా సిస్టమ్ క్రాష్ అయింది, అన్నీ కూడా క్రాష్ అయ్యాయి. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ. గుడి కింద గుడి దర్శనం చేసుకుని, అయితే మంచిగా ఉంది కాబట్టి వ్యూ అంతా ఇలా ఉందండి. సో పైన కూడా ఒక గుడి ఉంది, జూమ్ చేసి చూపిస్తాను మీకు. పైన కూడా గుడి ఉంది కానీ ఏంటంటే, ఆ గుడికి వెళ్ళాలంటే ఇక్కడ దారి కనిపిస్తుంది కదా, ఆ దారి అమ్మడే పైకి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడైతే వెళ్ళట్లేదు మనం అక్కడికి. సో ఇప్పుడు ఏంటనంటే, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిది గుడి ఉంది అండ్ పుట్ట అనమాట ఇక్కడ ఇది. సో పుట్ట దగ్గరికి వచ్చాం మనం. సో ఇక్కడ అంతా ప్రదక్షిణ చేసుకోవచ్చు, అక్కడ గోత్రనామాలతో కూడా వారు అవన్నీ మనకి ఆశీర్వచనాలు అవన్నీ కూడా చేస్తారు. ఇక్కడ శివుడు ఇలా కనిపిస్తున్నాడు, మహాదేవుడు. ఆ పైన చంద్రుడు ఉన్నాడు, ఒక లెఫ్ట్ సైడ్ యాంగిల్లో కవర్ అవుతుందో లేదో తెలీదు.
ఇప్పుడు మనం వెళ్ళబోతుంది ఆనందవల్లి అమ్మవారి గుడికి. ఇక్కడికి వచ్చిన వారు తప్పకుండా ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకోవాలి. ఇది ఇక్కడ ఐతిహ్యం. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారి దండం పెట్టుకుని అమ్మవారికి చెప్తే అమ్మవారు అయ్యవారికి చెప్తారట. ఇదండి విషయం. వీడియో మీకు నచ్చినట్టయింది అనుకుంటున్నాను. నేను కరెక్ట్ అయిపోయి వాయిల్స్ కాబట్టి వీడియోలో చెప్పిన దాని ప్రకారం కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. సో ఇది రిపీట్ అవ్వకుండా చూద్దాం నెక్స్ట్ టైం నుంచి కొంచెం రిఫైన్ చేద్దాం వీడియోస్ అన్నిటిని. సో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. గుడ్ డే.